క్రీస్తునందు ప్రియమైన సంఘమా దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి ఆత్మదేవుని మహాకృపను బట్టి ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములు శుభములు సమాధానమును కలుగును గాక ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క బహున్నతమైన మహాకృపను బట్టి ఆత్మదేవుని మహాశక్తిని బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచన ప్రారంభము. తమే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నారని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చుకునే వాడు తగ్గింపబడును అని చెప్పెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఇదిన వాక్య భాగములో దేవాతి దేవుడు మనతో మాట్లాడిన కొన్ని సత్యాలను మన ఆత్మీయ జీవితానికి భద్రపరచుకొని బలపరచుకొని దేవునికి అత్యంత సమీపమై అత్యంత పరిశుద్ధతలోనికి ప్రవేశించుకుందాం. తద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవుని యొక్క నిత్య జీవంలోనికి మనం వెళ్ళటానికి మనము స్థిరపరచుకుందామని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనకు తెలియజేస్తున్నాడు. తద్రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం ఏమిటంటే, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారము, రక్షించబడిన వారము, విశ్వాసతలో జీవించబడిన వారము. అయితే నువ్వు నీతిమంతుడు అయినప్పుడు నీ నీతిని దేవుడికి నీవు ప్రదర్శించుకున్నప్పుడు, దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడినప్పుడు, నీతోటి సహవాసిని విశ్వాసిని అతని యొక్క జీవితమును గురించి అతని యొక్క క్రమమును గురించి దేవునికి తెలియజేసే మనస్తత్వాన్ని నువ్వు తీసివేసుకోవాలి. నేనే గొప్పవాడిని అనే స్థితి దేవునికి ఇష్టం లేదు. సెల్ఫ్ స్టైల్, నా జ్ఞానం చొప్పున నేను విమర్శించడం అనేది దేవునికి ఇష్టం లేదు. దేవుని జ్ఞానం చొప్పున మాత్రమే జీవించాలి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయనకున్నటువంటి ఆధిక్యతలని చెప్తున్నాడు. నేను ఉపవాసం ఉంటున్నాను కదా, ఉండు, దేవునికి ఇష్టమే. కానీ నీవు నేను ఉపవాసం ఉంటున్నాను లేకపోతే నేను దశం బాగానే దేవునికి ఇస్తున్నాను, నేను వారి వలే వ్యభిచారిని కాదు, వారి వలె నేను ఏ విధమైన తప్పులు చేయట్లేదు అనే మాటల్ని దేవుని సన్నిధిలో పెట్టవద్దు అంటున్నాడు. ఇతర మనుషులు వలె, సుంకరి వలె నేను ఉండట్లేదు దేవా అని దేవునికి చెప్పకూడదు. నీకున్నటువంటి ఆధిక్యతలు దేవునికి తెలియజేసుకంతే. నేను వారి వల్లే కాక నీకు నీవు ప్రత్యేకమైన వాడు దేవుడే చెప్పాలి. కానీ నీకు నీవుగా చెప్పుకోవటానికి ఛాన్స్ లేదు. నీకు నీవుగా చెప్పుకోవటానికి ఏ విధమైనటువంటి శక్తి లేదని దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నీతిమంతుడుగా నీవు తీర్చబడాలి. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డప్పుడు నీ వ్యవహార శైలి ఎలాగ ఉండాలంటే, ఎవరికి ఏమీ హాని చేయని మనస్తత్వం నీకుండాలి.
ఎవరి మనస్సును కష్టపెట్టకూడదు. ఎవరికి ఉన్నటువంటి వారి యొక్క జీవన క్రమాన్ని నువ్వు ప్రార్థించి వారి దేవుడి పశ్చాత్తాపం చేయాలని అడగాలి. కానీ వారి వల్ల లేకుండా నేనే ప్రత్యేకమైన వాడిని మాత్రము దేవుని సన్నిధిలో ఎప్పుడు నువ్వు ఉండొద్దని ఆత్మదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవన క్రమములు మన జీవితంలో ఉన్నటువంటి అతిశయము తగ్గించుకోవాలి, గర్వము తగ్గించుకోవాలి, మనకు మనముగా హెచ్చించుకునే స్థితిని తగ్గించుకోవాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క బహున్నతమైన కృపను మనము కలిగి జీవిస్తుండగా దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలి. దేవుడు అదే చెప్తున్నాడు. ఆ సుంకరి అయిన వాడు ప్రార్థన చేసిన విధానం చూడండి. ఆయన దేవుని ఎదుట నేను పాపిని, నిన్ను చూడటానికి కూడా నాకు శక్తి లేదు స్వామి అని దేవుని ఎదుట పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. నీ ప్రార్థన శైలి కూడా అలాగే ఉండాలి. నువ్వు నన్ను హెచ్చించావు దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు, నేను ఎంతో చిన్నవాడిని దేవా అయినప్పటికీ నువ్వు నన్ను హెచ్చించావు అని దేవుని ప్రార్థించాలి. ఆయన ఆ రీతిగా నీవు ఉండాలి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఆయన్ని అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. ఎక్కడ ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? ఎక్కడ తీర్చబడ్డాడు నీతిమంతుడిగా? దేవాలయములో దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చి నీవు నీతిమంతుడు అని ఒక స్టాంప్ వేసి నీ ఇంటికి పంపిస్తాడు. అందుకు దేవాలయానికి వెళ్ళాలి. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడటానికి, దేవుని ఎదుట ప్రార్థన చేసి నువ్వు ఆశీర్వాదాలు పొందటానికి నువ్వు దేవాలయానికి వెళ్ళాలి. ఆ దేవాలయంలో నువ్వు ఏం చేస్తాడంటే, దేవుడు నీకు ఒక ముద్ర వేసి దిస్ మ్యాన్ దిస్ బిలీవర్ ఇస్ నో డౌట్ ఈస్ ఎన్ రైచియస్ పర్సనాలిటీ, నీతిమంతుడని ఒక ముద్ర వేసి నేను ఇంటికి పంపిస్తాడు. దేవుడు అదే చెప్తున్నాడు చూడండి. దేవుడు చెప్తున్న మాట, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను అంటూ, తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడినని చెప్పాను. మన జీవన క్రమంలో మనల్ని హెచ్చించే స్థితిని కొట్టివేసుకోవాలి. తగ్గించుకునే యోగ్యతను మనం పొందాలని ఆత్మదేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనము రోమీయులకు రాసిన పత్రిక 2:9 మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది సత్యమును ప్రేమించాలి, అనగా వాక్యమును ప్రేమించాలి, యేసయ్యను ప్రేమించాలి. తర్వాత దుర్నీతికి లోబడి వారికి అనగా అతిశయములు పోయే వారికి ఏమంటున్నాడంటే ఉగ్రత రౌద్రము వారి మీదకి దేవుని వస్తుందట. ఉగ్రత రౌద్రము జాల జాగ్రత్తగా వినండి. దుష్కారము చేయి ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి శ్రమయు వేదన కలిగిను. ఎవరైనా కూడాను రక్షింపబడినా రక్షింపబడకపోయినా దుష్కార్యము చేస్తే మాత్రం రక్షించబడిన వాడికి రక్షింపబడని వాడికి ఇద్దరికి కూడాను దేవుని యొక్క క్రియ శ్రమలు కలుగుతాయని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అలాంటి మనస్తత్వాన్ని మనం ఉంచుకోవద్దు. అతిశయపడే మనస్తత్వము, ఒకరిని కించపరిస్తే మనస్తత్వము మనలోకి తీసివేయాలి. అది దేవునికి ఇష్టము లేనిది. ఒకరిని అవహేళన చేసే స్థితి, ఒకరిని తక్కువగా చూసే స్థితి, ఒకరిని తన యొక్క స్థితిలో ఎంతగానో అవమానపరిచే విధంగా మాట్లాడే స్థితులు మనం తీసేసుకోవాలి. దేవుని ఉగ్రత రౌద్రం వస్తుంది, శ్రమలు కూడా కుటుంబంలో వస్తాయని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. గ్రీసు దేశస్తునికి కూడా సభయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి, సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.
దేవునికి పక్షపాతం లేదు. సర్వ మానవాళి ఒకటే దేవుడి దృష్టిలో. సత్క్రియ చేసేవాళ్ళు ఎవరైనా కూడాను దేవుడు ఏం చేస్తానంటే చూడండి, మహిమ ఘనత సమాధానాన్ని కుటుంబాల్లోనూ జీవితాల్లో ఇస్తాడని ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి స్థితిని నాతో నీతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 3:22 అది యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మవారందరికీ కలుగు దేవుని నీతి అయినది. నీవు దేవుని నీతిని సంపాదించుకోవాలంటే యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు దేవుని నీతి ఎందు ముద్రించబడతావని ఆత్మదేవుడు ఇది నాన్న తెలియచేస్తున్న స్థితిని మనం గ్రహించబద్దులమవుతున్నాం. యోగు భక్తుడు తన జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వదకరమైన స్థితులను మనకి ఇది నాన్న తెలియచేస్తున్నాడు. 29:9 ఉన్న సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 14:14 నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటుంది కనుక అది నన్ను ధరించెను. ఎప్పుడైతే నీతివంతుడిగా తీర్చబడి నీతి యొక్క కార్యాలు చేస్తావో ఆటోమేటిక్ గా అది ఆ నీతి నిన్ను ధరించుకొని దేవుని సన్నిధిలో నిలబెడుతుందని నువ్వు గ్రహించాలి. భక్తుడు తెలియజేసిన మాటని మనం గ్రహించాలి. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగా పాగాయు అయ్యను. న్యాయముగా ఉండటానికి నేర్చుకోవాలి. ఆ న్యాయపు మనస్తత్వాన్ని మనం తగ్గించుకోవాలని మహాదేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతున్నాడు. యెషయా భక్తుడు 65:5 ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 65:10 చదువుకుంటూ వస్తున్నాం. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షరోను గొర్రెల మేత భూమి ఎగును అగోరులోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. వారి యొక్క జీవితాలు ఎలాగుంటాయంట, అద్భుతమైన రీతిలో దేవాతి దేవుడు వారిని చేస్తానని దేవుడు తెలియచేసిన మాటని దేవుని యొక్క ఆత్మీయతతో కూడిన స్థితిని మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారినారా, మీరు యెహోవా దేవుని విసర్జించుట అంటే నీతిని విసర్జించుట, న్యాయమును విసర్జించుట. అప్పుడు నీవేమవుతావంటే ఈ లోక సంబంధమైనటువంటి దేవతలను ఆరాధించే వాడిగా అవుతావని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథము 10:12 ఒక సత్యమును మనము చదువుకుంటూ వస్తున్నాం. సామెతల గ్రంథము 10:2 మనము చదువుకుంటూ వస్తున్నాం. 10:2 యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. ప్రతి నిత్యము నిన్ను ఆకలి లేకుండా ఆశీర్వదకరంగా మారుస్తానని దేవుడు చెబుతున్నాడు. భక్తిహీనుని ఆశను భంగము చేయును. భక్తిహీనుడికి ఆహారం లేకుండా కూడా పోతుంది. అన్నీ ఉంటాయి కానీ ఆహారం తినలేడు, ఏదో ఒక సమస్య వస్తానే ఉంటుంది. నీతిమంతుడికి మాత్రం ఆకలి అనేది ఉండదు, ఎందుకంటే దేవుడు ఆయనకి అన్ని సమృద్ధిగా తయారు చేస్తాడని దేవాతి దేవుడు తెలియచేస్తున్నాడు. దుర్నీతితో కూడినటువంటి ఒక భక్తుని, పాత నిబంధన భక్తుని పత్రికల్లో పేతురు భక్తుడు తెలియజేస్తాడు, రీఇటరేట్ చేస్తాడు. వారిని ఒక పర్యాయం మనం చదువుకుందాం. 2 పేతురు గ్రంథం 2:15 మనము చదువుకుంటూ, తిన్న మార్గమును విడిచి బయూరు కుమారుడిని బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. విడిచి అనే మాట అది తిన్ననైనది దేవుని మార్గము, నీతిమంతుని మార్గము. ఇక్కడ ఇతను చూడండి, బిలామట తప్పిపోయాడంట. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధవము మనస్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. వాక్యము ద్వారా మిమ్మల్ని గద్దించబడుతున్నప్పుడు ఏ రీతిగానైతే బిలాము గ్రహించాడో ఆ రీతిగా నువ్వు కూడా గ్రహించాలి. దేవుడి వాక్యాన్ని వినప్పుడు మనము మరణమునకి బాధ్యులు అవుతాం. దేవుని వాక్యం నీతో ఎలాగ మాట్లాడతాడు,
పర్సనల్ గా కూడా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, యాజకుడి సంఘంలో మాట్లాడతాడు, బైబిల్ గ్రంథంలో తెరిచినప్పుడు మాట్లాడతాడు. అప్పుడు నువ్వు గార్ధబొమ్మ అన్నాడు, అక్కడ గాడిద చేత మాట్లాడిచ్చాడు, ఇంట్లో కుక్కల చేత కూడా మాట్లాడిస్తాడు, చిన్న పిల్లల చేత కూడా మాట్లాడిస్తాడు. జాగ్రత్త సుమి, యొక్క నీతిని నువ్వు భద్రపరచుకోవాలని పారిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 21వ వచనం అందులోని, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండటే వారికి మేలు. నువ్వు తెలిసిన వాడివి, ఎందుకు నువ్వు ఇంకా నువ్వు పనిష్మెంట్ గురి అవుతావు, దేవుని ఉగ్రతకు రౌద్రమునకు గురి అవుతావు, నీ శ్రమకు గురి అవుతావని దేవుడి ధనాన్ని మాట్లాడు. అటు తెలుసుకోకుండా మంచిది కదా, తెలుసుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్న మాటని మనం చూస్తూ వస్తున్నాం. ఆది కాండము 4:4 కూడా మనం చూస్తాం దేవాతి దేవుడు మాట్లాడిన మాటని. ఎబ్రిల్ ఆది కాండములో ఉన్నటువంటి సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ఎబ్రి 11:4 అన్నటువంటి రీఇటరేట్ చేస్తున్నాడు పౌలు భక్తుడు. ఎబ్రిలకు రాసిన పత్రికలో మనం తది రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ఎబ్రిలకు రాసిన పత్రిక 4:11 అధ్యాయము 4వ వచనమును మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని ఆత్మలకు సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతి మంత్రుడని సాక్ష్యం పొందను. అతడు మృతి నుండి ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. నీవు దేవునికి అర్పించే అర్పణల విషయంలో కూడా చాలా సున్నితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు నీతి మంత్రుడని ముద్ర వేస్తాడన్న సంగతిని ఈ మాట ద్వారా దేవుడు చెబుతున్నాడు. అర్పించే స్థితి, నీ హృదయార్పణలు, నీ ప్రార్థనలు, నీ యొక్క బైబిల్ గ్రంథ ప్రకటన చదువుట, అదే రీతిగా నీ యొక్క ఆరాధన క్రమంలో ఉన్నటువంటి పరిశుద్ధత, వీటన్నిటిని చూచి దేవుడు నిన్ను నీతిమంతుడిగా ముద్ర వేస్తాడంట. హేబెలును అలాగనే ముద్ర వేశాడు, కయ్యూనైతే నీతిమంతుడిగా తీర్చబడలేదు. కాబట్టి జాగ్రత్త సుమి, దేవుడు మనతో ఈ దినాన అనేక సత్యాలను మాట్లాడుతున్నాడు. ఆది కాండములు దేవుడే స్వయంగా యెహోవా దేవుడే మాట్లాడిన మాటని మనము చదువుకుంటున్నాం. హేబెలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిని, కొరువిన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. అందులో భక్తి తత్పరత ఉన్నది. ఇది నా దేవునిది అనే ఒక దీక్ష, ఆకాంక్ష కలిగిన వాడిగా ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు ఏమంటున్నాడంటే ఆయన నీతి మంత్రుడిగా తీర్చబడ్డాడని, ఆయన అర్పణను దేవుడు స్వీకరించాడని మనము గ్రహించబద్ధమవుతున్నాం. తద్రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరచుకొని పరిశుద్ధతలోనికి, అత్యంత పరిశుద్ధతలోనికి మనం ప్రవేశించడానికి మన జీవితాలని కొలమానముగా పెట్టుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:4 వచనములో ఈ సత్యము తద్రీతిగా రాయబడినది. కావలియునంటే నేను శరీరమునకు ఆస్పదము చేసుకునవచ్చును, మరి ఎవడైనా శరీరమును ఆస్పాదము చేసుకున్నదా నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును. నీవు ఒకవేళ అనేక సంవత్సరాల నుంచి నేను దైవజనుడిగా దేవుని యొక్క విశ్వాసితులు భద్రపరచబడిన వాడిగా ఉంటున్నాను, మిగతా వాళ్ళందరూ కూడా వేస్ట్ అన్నట్టుగా నువ్వు అనుకుంటావేమో, నో, ఒకరిని గురించి మనం తక్కువగా మాట్లాడతాం. దేవుడి ఈ వాటి ద్వారా శరీరము గురించి అంటాడు, దాన్ని అలాగ చేయకూడదు. నేను ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్నాను, నేను నీతిమంతుడి అవన్నీ ప్రక్కన పెట్టేసేయమంటున్నాడు. అలాగ అసలు నీ యొక్క జీవన శైలిని అలాగ పెట్టుకోవద్దని ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్థితిని మనం గ్రహించబద్ధమవుతున్నాం. 1 తిమోతి 3:17 వచనమును కూడా మనము చదువుకుంటూ వస్తున్నాం. 3:17 వచనములో ఉన్న ఈ సత్యాన్ని ఆత్మదేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 1 తిమోతి 4:17 హల్లెలూయా 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని అదే నమ్మిక ఉంచడని ఆజ్ఞాపించము. నీ ధనాన్ని గురించి నువ్వు అతిశయపడద్దు అంటున్నాడు. ముందు ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వటానికి
నీ మనసును సిద్ధపరచుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు తెలియజేసిన మాటని మనము గ్రహించబద్దలమవుతున్నా. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. 24వ వచనము తద్రీతిగా లిఖించబడి ఉన్నది. ఆయన మాటలకు శిష్యుల విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకించువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. చాలా సున్నితంగా ఆస్తి మీద నమ్మకం ఉంచటం అనగా ధనాన్ని ప్రేమించటం, దాని కొరకే మన జీవితాన్ని భద్రపరచుకోవటం, లెక్కలు కట్టుకోవటం, ఇవన్నీ కూడా దేవుడు ఇష్టం లేదంటున్నాడు. దేవుని రాజ్యానికి అర్హులు కాదు, ప్రథమ స్థానాన్ని ఆస్తికి వద్దు, దేవునికి ఇవ్వమంటున్నాడు. దేవుడిని నాశనకరంగా మారుస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటని మనం గ్రహించబద్దలమవుతున్నాం. సెల్ఫ్, నీవే నేనే అనే మాటలను కూడా దేవుడు చెబుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నా. 4వ అధ్యాయము 11వ వచనం, నాకు కొడవ కలిగినందున నేను ఇలాగూ చెప్పటం లేదు, నేను ఏ స్థితిలో ఉండను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండను నేర్చుకుని ఉన్నాను. అప్పుడప్పుడు మనకి చాలా బలహీన పరిస్థితులు వస్తూ ఉంటాయి, దాంట్లో నువ్వు సంతృప్తిగా ఉండాలి. అది దేవుడు చూస్తాడని నువ్వు గ్రహించాలి. దేవుడు చూస్తాడది. కాబట్టి నీ సంతృప్తి దేనిలోనైనా కూడా నువ్వు యుటిలిటీ ఉండాలి. ఆ స్థితి నువ్వు కలిగి ఉండి దేవుని కొరకు భద్రపరచబడినటువంటి వాడుగా ఉండాలని, నీతిమంతుడుగా ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. హెబ్రయీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయుడని ఆయనే కదా చెప్పాడు. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ధనాపేక్ష దేవుని సన్నిధిలో అది 0 లెవెల్స్కి వెళ్ళిపోవాల. ఆపేక్ష, ఆకాంక్ష, ఆశ దురాశగా మారిపోదు. కాబట్టి అది వద్దంటున్నాడు. నీకు సహాయకుడు దేవుడు, కాబట్టి నువ్వు నీతిమంతుడిగా దేవుని సన్నిధిలో ఉండటానికి నీ ఆత్మీయతను బలపరుచుకొని జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలను మనము గ్రహించబద్దలమవుతున్నాం. 1 తిమోతి 6:6లో కూడా ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నారు. 1 తిమోతి 6:6 సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండను. సుఖభోగాల గురించి స్పష్టంగా చెబుతున్నాడు. ఆశలు, సుఖభోగాలు, ఈ లోకంలో అనుభవించే స్థితులన్నీ కూడాను దేవాతి దేవుడు వదిలేయమంటున్నాడు. ఆ స్థితి నీకు ఉండకూడదని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 1 పేతురు 5:5లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు ఇదన్నారు మనతో మాట్లాడుతూ ఉన్నారు. 5:5 హల్లెలూయా. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులై ఉండక మందకు మాదిరిగా ఉండు. మనం మాదిరిగా ఉండాం, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన వారిగా ఉందాం. యాకోబు భక్తుడు అంటున్నాడు 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు 4:6, కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. ఆయన కృప నీతో ఉండాలంటే అహంకారము, అతిశయము, గర్వము, ధనాపేక్ష, ఒకరిని గురించి విమర్శించుట, ఒకరిని తక్కువగా చేయుట, ఇవన్నీ కూడా వదిలేసేయండి. ఆయన కృప నీతో ఉంటుంది, ఒక అద్భుతమైన శక్తివంతమైన బిడ్డగా సిద్ధపరుస్తాడు. తద్రీతిగా నీవు దేవుని చేత ముద్ర వేయబడిన వాడుగా దేవాలయంలో వచ్చినప్పుడు నీకు ముద్ర వేసి ఇంటికి పంపిస్తాడు. ఎన్ని పర్యాయములను దేవుని సన్నిధికి వస్తే అన్ని పర్యాయములు కూడా దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీర్చి ఇంటికి పంపిస్తాడు. తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు పుంఖాలు పుంఖాలుగా నీతో ఉంటాయి. అద్భుతమైనటువంటి శక్తివంతమైన బిడ్డగా దేవుని చేత సిద్ధపరచబడి ఉంటావు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాదసన్నిధిలో ఉన్నాం తండ్రి. ఉదయకాల సమయంలో
నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఒకవేళనైనా మేము నీతిమంతులని గర్వపడితే క్షమించండి నాయన. నైనా ఒకరిని గురించి తక్కువగా మాట్లాడితే క్షమించండి నాయన. నైనా సహవాసములు ఒకరి గురించి ప్రార్థించే యోగ్యతను కూడా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. త్రియేక దేవుని మందిరమును మందిర పరిచర్యను మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. అయినా ప్రతి కుటుంబాన్ని మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. తల్లిదండ్రులకును నేను బిడ్డలకును భర్తకును భార్యకును శాంతిని సమాధానాన్ని అనుగ్రహించి నా దేవుడు గొప్పవాడని ఒక సాక్ష్యం అనుగ్రహించబడను గాక. కృపా సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములే జరిగించబడను గాక. మీరు మహాదేవుడు అయినా అట్టి దేవుని యొక్క మహాకృపలో భద్రపరిచి ఉన్నామ స్వామి. ఆయన కుటుంబంలోని ప్రతి బలహీన పరిస్థితుల నుంచి విడుదల చేయండి. చిన్న బిడ్డలునైనా ఎదుగుదల జ్ఞానము వివేకము దాయించేయండి ఆయన. అదే రీతి అభ్యునస్తులకు తండ్రి మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, చదువును బట్టి, ఉద్యోగమును బట్టి, వివాహమును బట్టి, గర్భ ఫలమును బట్టి, అపవాదిని తరిమివేసిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆత్మదేవుని ఆత్మశక్తి సిద్ధపరిచి స్థిరపరిచి క్రమపరచబడిన గాక. నూతనమైన అనుభవాలతో కూడా జీవితములు నా బిడ్డలకు అనుగ్రహించబడిన గాక. అయినా వృద్ధులు అయినా ఉన్నారు, భర్తను కోల్పోయిన వారు ఉన్నారు, భార్యను కోల్పోయిన వారు ఉన్నారు, వారిని ఆశీర్వదించడనైనా, ఆదరణ దయచేయడన, ప్రార్థనా జీవితం దయచేయడన, స్వస్థత అనుగ్రహించడనైన, వారి వారి బిడ్డలు అనేక దేశాల్లో ఉద్యోగాలకని వెళ్ళారు, ఆదరణతో కూడిన క్షేమమైన సమాచారం ఈ కరోనాలో ఉద్యోగముల నిమిత్తం మీరు అనుగ్రహించడనైన. అమెరికా దేశం, ఆస్ట్రేలియా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, బస్కెట్ దేశము, జర్మనీ దేశము, నైనా ఫ్రాన్స్ దేశం, ఇటలీ దేశం, జపాన్ దేశము, అదే రీతిగానైనా జర్షియా, చైనా దేశము, అనేక దేశాల్లో నా బిడ్డలందరూ ఉన్నారు. నా బిడ్డలనైనా మీరు క్షేమమైనటువంటి ఆశ్రదకరమైన జీవితములు ఉద్యోగులు అనుగ్రహించి తల్లిదండ్రులకు క్షేమమైన సమాచారం అనుగ్రహించండి. చిన్న చిన్న పనులు చేస్తున్న వారు ఉన్నారు, వారికి ఆర్థిక స్తోమత కలుగు చేయన. ఉద్యోగములు చేస్తున్న వారు ఉన్నారు, ఆయా ప్రాంతాలకు తిరుగుచున్నారు నాయన. కరోనా రాకుండా కాపాడినందుకు స్తోత్రాలు. నైనా వ్యవసాయం చేస్తున్న బిడ్డకు నూరంతుల ఫలితము దాయించేయండి. మీ కృపలో భద్రపరచండి స్వామి. కృపా సత్య సంపూర్ణైన దేవుని మహోన్నతమైన కార్యములే మీరు జరిగించుకుంటున్నందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లి ఆత్మదేవుని ఆత్మశక్తి సిద్ధపరిచే స్థిరపరచబడను గాక. మహోన్నతుని మహాదేవుని మహాకృప భద్రపరచబడను గాక. మహాదేవా, గొప్ప దేవా, అయినా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని మీరు ఆశీర్వదించినందుకు, ఎక్కడ రక్షణ సువార్త జరుగుతుందో అక్కడ మీ కృప మాత్రమే సిద్ధీకరింపబడను గాక. కరోనా నుంచి విడుదల చేసి మానవాళికి శాంతిని అనుగ్రహించబడను గాక. అదే రీతిగానైనా నేను దాసులు అధికారులకు అనుమతులు జ్ఞాన వివేకములు దయచేసి పరిపాలన సౌలభ్యం అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుని మంగళవారం, గురువారం, శనివారం జరుగుతున్న జూమ్ ఆరాధనను మీరు ఆశ్రయకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధతలు నింపుతున్నందుకు స్తోత్రాలు. ఆదివారం జరుగుతున్న ఆరాధనను మీరే మహిమపరచుకొని, మీరే మహిమపరచుకొని ఆశ్రయకరంగా మార్చుకుని ఉజ్జీవంతో నింపుతున్నందుకు కృతజ్ఞతలు. తద్రీతికనైనా త్రియేక దేవుని మందిరమును మందిర బిడ్డలను మీరు ఆశీర్వదించి మీరే మహిమపరచబడిన గాక. ప్రతి విశ్వాసి చుట్టూను సంగమ చుట్టూను అగ్ని కంచె నుంచిన కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటే ప్రభును తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందరు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దాయిచ్చేయండి. మడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధులను తేక కీడును రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొనే ప్రతి ఆత్మకును విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయా, కనికరము సదా తోడయండి. ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలు భద్రపరిచిన దేవుడు, అద్భుతమైన శక్తిని దాయిచ్చేసిన త్రియేక దేవుని మందిరమును ఆదివారపు పరిచర్యను ఉజ్జీవముతో నింపిన దేవుడు సదా తోడయండి. ఆశీర్వాదములతో నింపబడను గాక. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే మై డియర్ చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యు ఆల్, గాడ్ బ్లెస్ యు ఆల్, గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. శాశ్వతమైనదే.